బ్రతుకల్లం ఆశ సాధారణంగా మరణించినటువంటి వాళ్ళకి నాకెంత ముందు ఆ ఛాయ దానికి సంబంధించినటువంటి పదాలు పెద్దగా ఐడియా ఉండేది కాదు. కానీ చనిపోయినటువంటి వాళ్ళని శ్మశానానికి మోసుకు వెళ్ళేటటువంటి సందర్భంలో మధ్యలో ఓ చోట ఆపి రోడ్డు మీద పెట్టి చెవిలో చెప్పమంటారు, లెగవండి లెగవండి, ఆ పేరు పెట్టి లెగవండి 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 అని. చచ్చిపోయిన వాళ్ళని ఒక చివరి ఆశ బ్రతుకుతామని, బ్రతుకుంటారా లేదా బ్రతుకుతారు అనేది పిలుపుతో ఏ స్వర్గానికో నరకానికి వెళ్తున్న వాళ్ళు అర్జెంటుగా వెనక్కి వచ్చి మళ్ళీ లెగుస్తారని, లేదంటే కనుక ఏదన్నా అనుకోని పరిస్థితుల్లో వాళ్ళు చనిపోయారని భావించామేమో ఈ అరుపుతో లెగుస్తారేమో అన్నటువంటి, మళ్ళీ కదలకపోతే తీసుకుని వెళ్ళిపోవడం నడుస్తుంది. ఈ మాట ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే శివసేన పరిస్థితి అదే, దింపుడు కళ్ళం ఆశతోనే ప్రస్తుతం పరిపాలన చేస్తుంది. ఎలాగా, బీజేపీతో కలిసి వచ్చింది క్రిందటిసారి, ఇద్దరు కలిసి గెలిచారు. బీజేపీకి పెన్ను పోటు పొడిచి ఇటు పక్కన ఎన్సీపీ నున్ను కాంగ్రెస్తో కలిసి, ఎవరైతే ఓడిపోయిన వాళ్ళతో గెలిచినటువంటి వాళ్ళలోని పార్ట్నర్ వచ్చి కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాడు. ఇది ఒక ఆస్పెక్ట్. పోనీ ఆ తర్వాతనేమన్నా కంటిన్యూ చేసుకొచ్చాడా అంటే దినదినగండ నూరేళ్ల ఇష్యూ. కాంగ్రెస్ ఎజెండా కోసం పనిచేస్తున్నాడు, ఎన్సీపీ ఎజెండా కోసం పనిచేస్తున్నాడు. ఎలాగూ ప్రభుత్వం మరోసారి వీళ్ళిద్దరూ మొన్నే చెప్పేసింది కదా, ప్రశాంత్ కిషోర్ ఇచ్చిన లెక్క ప్రకారం కాంగ్రెస్ ఎన్సీపీనే పోటీ చేస్తాయి, శివసేన వెంటబెట్టుకెళ్ళవి. అప్పుడు శివసేన పరిస్థితి ఏంటి, ఒంటరిగా పోటీ చేస్తే నాలుగో స్థానంలో ఉంటుందో లేదో అనేది కూడా డౌటే, అది ఆ స్థాయికి వెళ్ళిపోతుంది. కాబట్టి అందిని గాడికి సంపాదించుకోవడం, అప్పుడు రాబోయే రోజుల్లో మళ్ళీ బీజేపీతో వెళ్ళి లేదు ఈసారి మీరే ముఖ్యమంత్రి అని చెప్పి ఒప్పందం కుదుర్చుకోవాలన్నటువంటి ప్రయత్నం. ఈ అందిన గాడికి దండుకునేటువంటి క్రమంలోనే డ్రగ్స్ మాఫియాలతో లింక్స్ అయినటువంటి ఉద్దవ్ థాక్రే కొడుకు ఏం చేస్తున్నాడు, పబ్బులని రాత్రి 24 అవర్స్ ఓపెన్ చేశాడు. బార్లు, వైన్ షాపులు, ఈ డ్రగ్ ఫెడలర్స్, వ్యభిచార ముఠాలు వీళ్ళందరి దగ్గర నుండి డబ్బులు దండుకుంటున్నారు, పిండుకుంటున్నారు. అది ఒక ఎత్తు అయితే రియల్ ఎస్టేట్ వెంచర్లు, చివరికి పోలీసుల ద్వారా కలెక్షన్స్ అన్నటువంటిది. మొన్న మధ్యన చూశాం కదా, అంబానీకే మర్డర్ థ్రెట్ ఇచ్చి మరి తినాలనుకున్నటువంటిది. తాజాగా సిబిఐ రాడియస్ డెవలపర్స్ ఎండి సంజయ్ చబ్బీరాని అరెస్ట్ చేసింది, ఎస్ బ్యాంక్ డిహెచ్ఎఫ్ఎల్ మనీ లాండరింగ్ కుంభకోణంలో. అయితే ఇతని మీద కేసు ఏంటంటే శ్రీధర్ పటార్కర్కి కొన్ని ఫ్లాట్లు ఇచ్చాడు, ఫ్లాట్లు కట్టినటువంటి అపార్ట్మెంట్ ఫ్లాట్లు. హూఇస్ బ్రదర్ ఇన్ లా ఆఫ్ సీఎం ఉద్దవ్ థాక్రే, ఉద్దవ్ థాక్రే బ్రదర్ ఇన్ లాకి ఇతను అవి ఇచ్చాడు అక్కడ తన వ్యాపారం కోసం. ఆ విషయం మీదనే ఇప్పుడు సిబిఐ కేసు నమోదు చేసి అరెస్ట్ చేసింది. ఎస్ బ్యాంక్ కుంభకోణంలో ఇది ఒక పాత్ర అన్నమాట. కాబట్టి వీళ్ళ గ్యాంగ్ అందిన గాడికి అందుకున్నట్టు దండుకుంటున్నారన్నటువంటి విషయం అయితే కన్ఫామ్ అవుతుంది.